Jai Shri Manarayana Narayana Narayana. Jai Shri Manarayana Narayana Narayana. అయితే మనం ఏ పంటనైతే మనం పండిస్తున్నామో దీనికి కావలసినటువంటి నిజమైనటువంటి పోషణ కోసం మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇలా పోషించేటువంటి కన్న తల్లిలా అది ఉపయోగపడుతుందా లేదా అన్న ప్రశ్న వచ్చింది. కన్న తల్లి ఎవరికైనా ఒక్కరే ఉంటారు, రెండవ తల్లి సవతి తల్లి అనే అనిపించుకుంటుంది. కన్న తల్లిని తూలనాడినా నిందించినా కూడా తిరిగి మన కడుపు నిండాలనే ఆలోచిస్తుంది, సవతి తల్లి అలా ఆలోచించదు. కాబట్టి మనము అడవి నుంచి లేదా పొలం గట్టు నుంచి తీసుకున్నటువంటి మట్టి కన్న తల్లిలా ఉపయోగపడుతుంది, అదే ప్రయోగశాలలో తయారు చేసినటువంటిది సవతి తల్లిలా ఉంటుంది. ఈ బయో ఫర్టిలైజర్ పేరుతో ఈ జైవిక ఎరువులు, సేంద్రియ ఎరువులు ఏవైతే జైవ ఎరువులను ఈ మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు మనకి ఇస్తూ ఉన్నారో అవి సవతి తల్లి వంటివే తప్ప కన్న తల్లి వంటివి కావు. వాటిని మనం ఉపయోగించకూడదు. ఐఎమ్ గివింగ్ ద ఓపెన్ ఛాలెంజ్ టు ద అగ్రికల్చర్ యూనివర్సిటీస్. దే హావ్ టు ప్రూవ్ దాట్ ఇన్ వన్ గ్రామ్ ఆఫ్ ద బయో ఫర్టిలైజర్ 1 trillion number of the microorganisms should exist. Not seen at all. They are misguiding the farmers, basically. వారు చెప్పేదాన్ని బట్టి ఒక గ్రాము ఈ జైవిక ఎరువులో 1 trillion వరకు, అంటే బహుశా లక్ష కోట్లు ఈ సూక్ష్మజీవులు ఉండాలి, కానీ అది సత్యదూరం, అలా ఉండవు. మిత్రులారా, ప్రతి పంటకి మనం ముందు గమనించినట్లుగా కన్న తల్లులు ఇద్దరుండే అవకాశం లేదు. ప్రతి పంటకి కూడా కన్న తల్లి ఒక్కరే ఉంటారు. ఉదాహరణకు మనం పెసలు తీసుకుంటే ఆ పెసలకు వేరు ప్రాంతంలో ఆ రైజోబియం, ఇందాక వారు చెప్పారు కదా అదేదో పేరు, అది ఆ పెసలకు వేరే ఉంటుంది. అలాగే సోయాబీన్కి వేరే ఉంటుంది, శనగలకు వేరే ఉంటుంది. దేని కన్న తల్లి దానిదే. ఇలా అందరికీ కలిపి అన్నిటికీ ఒకటే మందు అన్నట్టు అందరికీ కలిపి ఒకటే తల్లిలాగా ఒకటే మందు ఇస్తే అది ఉపయోగపడదు. నేలలో ఎంత ఎక్కువగా సూక్ష్మజీవుల జీవ వైవిధ్యాన్ని మనం కల్పించగలిగితే, అలాగే ముఖ్య పంటలో ఎంత ఎక్కువగా అంతర పంటల వైవిధ్యాన్ని మనం కల్పించగలిగితే అంత ఎక్కువ దిగుబడి వస్తుంది. సూక్ష్మజీవుల ఈ జీవ వైవిధ్యం పొలం గట్టు మీద ఉండే మట్టిలోనూ అడవిలోని మట్టిలోనూ ఎక్కువగా ఉంటుంది. గుర్తించగలిగిన, గుర్తించలేని సూక్ష్మజీవుల జీవ వైవిధ్యాన్ని కొనసాగించడానికి గాను మనం అడవిలోని మట్టిని పిడికెడు బేసికల్లీ ఉపయోగిస్తాం. మౌలికంగా ఏ మొక్కకైనా ఏ పంటకైనా ఆహారాన్ని అందించే కన్న తల్లి వంటి సూక్ష్మజీవులు ఆ మొక్క వేర్ల వద్దే ఉంటాయి. అంటే ఏ పంట అయితే మనం పండించాలనుకున్నామో అంతకుముందు ఆ పంట యొక్క వేర్లకు అంటుకున్నటువంటి ఆ మట్టిలో ఆ పంట యొక్క కన్న తల్లి వంటి సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిని మనం ఏదైతే జీవామృతం తయారు చేస్తామో, ఒక సంవర్ధకం ఏదైతే తయారు చేస్తున్నామో, దీనిలో ఆ పిడికెడు మట్టిని ఉపయోగించడం వల్ల ఆ సంవర్ధకం చాలా ఉత్తమంగా తయారవుతుంది. ఈ పరిశోధనలన్నింటి మీదట అన్నింటినీ జరిపిన తరువాత
ఒక అద్భుతమైనటువంటి సంవర్ధకం ఒకటి, ఎన్నో రకాలుగా పంటకు మేలు చేసేటువంటి ద్రవము ఒకటి తయారైంది. దానికి పెట్టిన పేరు జీవామృతం. జీవామృతాన్ని ఎలా తయారు చేయాలో రాసుకోండి. 200 లీటర్ల నీరు తీసుకోవాలి. దీనికి 5 నుంచి 10 లీటర్లు గోమూత్రం కలపాలి. దేశవాళీ ఆవు, కేవలం దేశవాళీ ఆవు ఇచ్చే గోమూత్రం కలపాలి 5 నుంచి 10 లీటర్లు. మీ దగ్గర దేశీ ఎద్దు ఉన్నట్లయితే సగం గోమూత్రాన్ని సగము ఎద్దు మూత్రాన్ని ఉపయోగించవచ్చు. కేవలం ఎద్దు మూత్రాన్ని తీసుకోకూడదు. గేదె మూత్రం ఉపయోగపడదు. ఇక ఆ జెర్సీ కానీ హోల్స్టైన్ కానీ వాటి మూత్రం అయితే అసలు ఎందుకో పనికిరాదు. నిజానికి ఆ జెర్సీ హోల్స్టైన్ అనేది అది ఆవు కాదు, అదొక ప్రమాదకరమైనటువంటి జంతువు. ఎలా అనేది తర్వాత చూద్దాం. ఆ 200 లీటర్ల నీటిలో 10 కేజీల దేశీ ఆవు పేడను వేయాలి, కలపాలి. మీ దగ్గర దేశవాళీ ఎద్దు కూడా ఉన్నట్లయితే ఎద్దు పేడ సగము ఆవు పేడ సగము కలిపి ఉపయోగించవచ్చు. కానీ కేవలం ఎద్దు పేడని వాడకూడదు. ఇక గేదె పేడను వాడకూడదు. జెర్సీ హోల్స్టైన్ పేడనైతే దాని జోలికే వెళ్ళకూడదు. 1 కేజీ బెల్లం లేదా 4 లీటర్ల చెరకు రసం లేదా 10 కేజీల చిన్న చిన్న చెరకు ముక్కలు లేదా 1 కేజీ తీపి పండ్ల గుజ్జు లేదా 1 కేజీ చాలా తీయగా ఉన్న మన రాజకీయ నాయకుల పలుకులు. అక్కడ ఇక్కడ అని కాకుండా ఎక్కడైనా ఎప్పుడైనా పైసా ఖర్చు లేకుండా కావలసినంత మోతాదులో లభించుతాయి కాబట్టి. ఓకే, 1 కేజీ పప్పుధాన్యాల పిండిని వాడాలి. అయితే దీనిలో ఈ సోయా చిక్కుడు లేదా వేరుశనగల వేరుశనగ పప్పుల పిండి మాత్రం వాడకూడదు. ఎందుకంటే వీటిలో నూనె ఉంటుంది. ఈ నూనె మనము జీవామృతాన్ని వేసినప్పుడు ఆ ఉపరితలంపై పొరలాగా కప్పివేయడం వల్ల మన సూక్ష్మజీవులకు శ్వాసక్రియకు ఇబ్బంది అవుతుంది, వాటికి ప్రాణవాయువు అందదు. కాబట్టి సోయాబీన్ కానీ వేరుశనగ కానీ తప్ప ఇవి కాకుండా మిగిలిన పప్పుధాన్యాల పిండిని 1 కిలో. అలసందల పిండి అయితే ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతాయి. అలసంద, తర్వాత స్థాయిలో కందులు, తర్వాత శనగలు, తర్వాత ఉలవలు, తర్వాత పెసలు. దీనికి ఒక పిడికెడు మట్టి, అడవిలోనిది కానీ పొలంగట్టుది కానీ లేదా అదే పంట వేర్లను అంటి ఉన్నది కానీ, ఈ ఒక పిడికెడు మట్టిని సంవర్ధకంగా ఉపయోగించాలి. ఈ జీవామృతం తయారు చేయడానికి ఉపయోగించే పాత్ర ఇనుముదైనా ప్లాస్టిక్దైనా సిమెంటుదైనా సరిపోతుంది. అయితే మట్టి పాత్ర అయితే అత్యుత్తమం. మీకు స్తోమత ఉంటే బంగారు పాత్రను కూడా వాడవచ్చు. ఈ ప్లాస్టిక్ది తేలికగా తీసుకువెళ్ళిపోవచ్చు కాబట్టి అది దొంగతనానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిమెంట్ది ఉపయోగిస్తే మంచిది. ఈ మిశ్రమాన్ని సవ్యదిశలో కలియదిప్పాలి. సవ్యదిశ అంటే మనము గుడి చుట్టూ ప్రదక్షిణం చేసే దిశ, గడియారంలో ముళ్ళు తిరిగే దిశ. ఈ విశ్వమంతా అదే దిశలో తిరుగుతూ ఉంటుంది. అపసవ్య దిశలో తిప్పకూడదు, సవ్య దిశలో మాత్రమే తిప్పాలి, కలియదిప్పాలి. తర్వాత 48 గంటల పాటు నీడలో ఉంచాలి.
కనీసం 48 గంటల పాటు నీడలో ఉంచి గోనె సంచితో కప్పి ఉంచాలి. సూర్యరశ్మి గాని లేదా ఎండ గాని వాన గాని పడకుండా జాగ్రత్త పడాలి. సూర్యరశ్మి లేదా వర్షపు నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పులియబెట్టే ప్రక్రియ కొనసాగుతున్న దశలో ఈ జీవామృతాన్ని ఉదయము సాయంత్రము 1 నిమిషము చొప్పున రోజుకు 2 సార్లు సవ్యదిశలో కలియదిప్పాలి. రోజుకు 2 సార్లు 1 నిమిషం చొప్పున, ఉదయం 1 నిమిషము, సాయంత్రం 1 నిమిషము సవ్యదిశలో కలియదిప్పాలి. ఈ పులియబెట్టే ప్రక్రియ కొనసాగుతున్న దశలో 48 గంటల తరువాత ఈ జీవామృతం వాడకానికి సిద్ధంగా ఉంటుంది. దీనిని 15 రోజుల వరకు వాడవచ్చు. అంటే 1 నక్షత్రం. వీలైతే జీవామృతాన్ని శుక్ల కృష్ణ పక్షాలలో అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులలో నెలకి 2 సార్లు, వీలైతే అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులలో వాడితే మంచిది. మీరు నెలకు 4 సార్లు ఉపయోగించేటట్లయితే చతుర్థి, అష్టమి, ద్వాదశి, అమావాస్య లేదా పూర్ణిమ తిథులలో వాడితే మంచిది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని నెలలో 1 లేదా 2 సార్లు అందించాలి. ఇవన్నీ కూడా ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితుల్లో జీవామృతాన్ని మీరు వేసినట్లయితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. 24 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ గాలిలో తేమ 75% నుంచి 90%, ఎండ తీవ్రత 5000 ఫుట్ క్యాండిల్స్ నుంచి 7000 ఫుట్ క్యాండిల్స్, అలాగే నేలలో నీడ వాప్స అని రాసుకోండి. ఐ విల్ డిస్క్రైబ్ వాప్స లెటర్ ఆన్ యు ఓన్లీ దట్ డౌన్ వాప్స. ఈ పరిస్థితులన్నింటినీ కలిపి సూక్ష్మ వాతావరణం అంటారు. మైక్రో క్లైమేట్, సూక్ష్మ పర్యావరణ. ఇది దక్షిణాయనలో, ఇది దక్షిణాయనంలో అంటే ఈ సూక్ష్మ వాతావరణం దక్షిణాయనంలో ఏర్పడుతుంది. అంటే దక్షిణాయనము అంటే జూన్ 21 నుంచి డిసెంబర్ 28 వరకు. ఈ 6 నెలల్లోనే నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాలు ఏర్పడతాయి. అంటే వర్షాకాలం, అంటే వర్షాకాలంలో మనం నేలకు ఎంత ఎక్కువ జీవామృతాన్ని అందిస్తే అంతటి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి లేదా వస్తాయి. జీవామృతాన్ని పొలానికి ఎలా అందించాలి? పొలానికి జీవామృతాన్ని అందించే పద్ధతులు. మిత్రులారా, మనకు దేశీ ఆవు కావాలి, మరి జెర్సీ హోల్స్టీన్ ఎందుకు వద్దు? ఎందుకు వద్దు అంటే మనకు కావలసినది ఆవు కాబట్టి జెర్సీ హోల్స్టీన్లు ఆవులు కావు. అవి ప్రమాదకరమైనటువంటి జంతువులు. జెర్సీ హోల్స్టీన్ ఆవు కాదు అని నేను గట్టిగా చెబుతున్నప్పుడు దానిని నిరూపించవలసినటువంటి బాధ్యత నాపై ఉంది. నిజానికి మనం ఏదైతే భారతీయ దేశవాళీ ఆవు అంటున్నామో, నిజానికి వీటిని భారతీయ దేశవాళీ ఆవులు అనడం కూడా సరికాదు. ఎందుకంటే పోయిన సంవత్సరం నేను 22 రోజుల పాటు ఆఫ్రికా ఖండంలో పర్యటించడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి దేశవాళీ ఆవు ప్రజాతులన్నీ కూడా ఆఫ్రికాలో కూడా ఉన్నాయి. మీకు సందేహం కలగవచ్చు, మరి ఇక్కడ ఉన్న ఆవులు అక్కడ ఎలా ఉన్నాయి? ఈ భారతదేశానికి ఆఫ్రికాకి
కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యలో ఎక్కువ భూభాగం, ఎక్కువ సముద్ర భాగం అంతా ఉంది. మరి ఆవులు ఇక్కడ నుంచి ఈదుకుంటూ వెళ్ళలేవు కాబట్టి మరి అక్కడ ఎలా ఉన్నాయి అనే సంశయం మీకు కలగవచ్చు. నిజానికి 14 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భారతదేశము, ఆఫ్రికా కూడా కలిసే ఉండేవి. అవి రెండు వేరువేరు భూఖండాలుగా ఉండేవి కావు. అప్పుడు మొత్తం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృతి ఒకటే ఉండేది. అవి ఇట్లా ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలతో భారత భూభాగం ఈ విధంగా కలిసి ఉండేది. ఏ ప్రాంతంలో అయితే ఈ ఆఫ్రికా భూఖండం అలాగే భారత భూఖండం కలిసి ఉన్నాయో ఆ కలిసిన ప్రాంతంలో ఈ అగ్నిపర్వతం రద్దలైనప్పుడు వెలువడే లావా భారీ పరిమాణంలో వెలువడి ప్రవహించింది. లక్షల సంవత్సరాల పాటు ఈ లావా వెల్లుపుకుతూ తిరిగి అదంతా కూడా నిక్షిప్తం కావడం జరిగింది. దీనితోటే ఆ పశ్చిమ కనుమలు తయారయ్యాయి. ఇక ఒకనొక దశలో ఆ అగ్నిపర్వతం తీవ్ర విఘాతంతో ఉధృతంగా రద్దలు కావడంతో ఆఘాతానికి దాని యొక్క ప్రభావంతో భారత భూఖండం ఈ ఆఫ్రికా భూఖండం నుంచి జారి దూరమైంది. ఇలా అది క్రమక్రమంగా కొద్దిగా జరుగుతూ ఇలా 14 కోట్ల సంవత్సరాల పాటు జరిగి ఆ మరో భూఖండం ఐరోపా ఆసియాలు కలిసినటువంటి భూఖండం ఏదైతే ఉందో దానితోటి వచ్చి అది ఢీకొనడం జరిగింది. అంతకు పూర్వం ఈ రెండింటికి మధ్యలో మహాసముద్రం ఉండేది. ఈ భారత భూఖండము అలాగే ఈ ఐరోపా ఏషియాలు కలిసినటువంటి భూఖండము రెండు పరస్పరము ఒకదానిపై ఒకటి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. వీటి నిరంతర పరస్పర ఒత్తిడితో ఈ హిమాలయాలు తయారయ్యాయి. నేటికి హిమాలయాల ఎత్తు ప్రతి సంవత్సరం 2 నుంచి 2.5 సెంటీమీటర్ల వరకు పెరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత గమనిస్తే అక్కడి జాలరులు మరియు మన దక్షిణాది జాలరులు మతలబ్ ఇరువురి శరీర నిర్మాణము ఒకే విధంగా కనిపిస్తుంది. అందుకనే మన దేశంలో ఉన్న ఆవులే కోట్ల సంఖ్యలో ఆఫ్రికాలో కూడా ఉన్నాయి. అందుకే ఆఫ్రికా ఖండంలో కూడా ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం జరుగుతూ ఉంది. 2.5 లక్షల సంవత్సరాల క్రితం మన దేశీ గోవు మరియు జెర్సీ హోల్స్టీన్ ఈ రెండింటి మునుపటి తరం, ఈ రెండింటి పూర్వతరానికి చెందినటువంటి ఆవు ఒకటే ఉండేది. దాని పేరు బాస్ జెనెరా. 2.5 లక్షల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు బ్రద్దలై ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉండడంతో పర్యావరణంలో ఈ అగ్నిపర్వతాల ప్రభావం వల్ల పర్యావరణంపై కొన్ని జీవుల జన్యు రచనలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ అంతర్గత సహజ పరిణామంతో చాలా చోట్ల ఈ జీవులలో ఈ అంతర్గత జన్యు రచన కూడా మారింది. దీని ప్రభావం వల్ల ఈ బాస్ జెనెరా అనే సాంకేతిక నామం కలిగినటువంటి ఇవి 3 రకాలుగా విభజించబడింది. మొదటి శాఖ భారతీయ దేశీ ఆవు, రెండవది జెర్సీ హోల్స్టీన్, మూడవది యాక్ అంటే జడల బర్రె. ఇలా బాస్ జెనెరా అనే సాంకేతిక నామం కలిగినటువంటి జీవి ఈ 3 శాఖలుగా విడిపోయింది. అది ఒక శాఖ భారతీయ దేశీ ఆవు కాగా
రెండవది జెర్సీ హోల్స్టిన్ మూడవది యాక్ ఈ యాక్ ఈ జడల బర్రే ఈ సిక్కిం భూటాన్ నేపాల్ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఈ రోజుకి ఉంది ఈ విధంగా ఇది మూడు భాగాలుగా 1.5 లక్షల సంవత్సరాల క్రితానికి ఈ మూడు రూపాలు పూర్తిగా తయారయ్యాయి ఈ మూడు శాఖలుగా విభజించబడిన తరువాత కూడా ఈ జన్యు రచనలోనూ అలాగే అంతర్గత సహజ స్థితిలోనూ నిరంతరం మార్పులు కొనసాగుతూ వచ్చాయి ఈ మార్పులు ఎంత ఎక్కువగా చోటు చేసుకున్నాయంటే ఈరోజు ఈ మూడు వేరువేరు జీవులుగా మారిపోయాయి ఇక ఇప్పుడు ఈ మూడు జాతుల మధ్య ఏ విధమైనటువంటి సారూప్యత సమానత్వము లేదు ఉదాహరణకు 2 లక్షల సంవత్సరాల క్రితం మనిషి మరియు కోతి ఈ రెండు జాతులకు మూలమైనటువంటి జాతి ఏప్ అనేటువంటిది ఒకటే ఉండేది అయితే తరువాత వాటి జన్యురచనలోనూ ఇతర మార్పులు చోటు చేసుకోవడం వల్ల కోతి వేరు మానవుడు వేరు అయ్యారు ఈ మార్పులు నిరంతరం చోటు చేసుకుంటూ ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే మనిషి వేరు కోతి వేరు ఎవరు మనిషిని కోతి అని అనరు కోతిని మనిషి అని అనరు రెండు వేరువేరు జాతులు అయ్యాయి వీటి జాతులు కూడా మారిపోయాయి ఇప్పుడు పూర్తిగా వేరే జాతికి చెందిన జంతువులు ఇండియా భారతీయ ఆఫ్రికా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ గోవు యొక్క సాంకేతిక నామం బాస్ ఇండికస్ జెర్సీ హోల్స్టిన్ల జాతి బాస్ టౌరస్ మన భారతీయ దేశవాళి ఆవు జేబు కుటుంబానికి చెందినది ఈ జేబు కుటుంబానికి 21 లక్షణాలు ఉన్నాయి ఈ దేశీయ ఆవులు ఏ జేబు కుటుంబానికి చెందినవో ఆ కుటుంబానికి చెందినటువంటి ప్రత్యేక లక్షణాలు ఏవైతే 21 ఉన్నాయో ఈ 21 లక్షణాల్లో ఏ ఒక్కటి కూడా ఈ జెర్సీ హోల్స్టీన్లలో లేవు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇలా మన దేశవాళి ఆవు ఏ విధంగా అయితే జెర్సీ హోల్స్టీన్ కాదో దానికి ఏ విధంగా అయితే పూర్తిగా భిన్నమైనదో మనం గుర్తించడానికి ప్రయత్నిద్దాం మన దేశవాళి ఆవు ఆకారము సింహాన్ని పోలి ఉంటుంది అంటే ముందు భాగం విశాలంగా ఉంటుంది వెనుక భాగం చిన్నగా ఉంటుంది ఇందుకు వ్యతిరేకంగా ఈ జెర్సీ హోల్స్టీన్ మీరు గమనిస్తే ముందు భాగం చిన్నగా ఉంటుంది వెనక్కి వెళ్ళేసరికి పెద్దదవుతుంది మన దేశీయ ఆవుకి ఈ మూపురం ఉంటుంది ఎందుకంటే జెర్సీ హోల్స్టీన్కి ఈ మూపురం ఉండదు మూపురం ఉన్నదే ఆవు అనిపించుకుంటుంది మూపురం లేదు కాబట్టి ఈ జెర్సీ హోల్స్టీన్ ఆవు అయ్యే అవకాశమే లేదు అలాగే దేశీయ ఆవుకి ఆ గంగడోలు ఉంటుంది మెడ కింద అది జెర్సీ హోల్స్టీన్కి ఉండదు ఎందుకంటే అది ఆవు కాదు కాబట్టి ఆవుకే ఈ గంగడోలు ఉంటుంది జెర్సీ హోల్స్టీన్ ఆవు కాదు కాబట్టి దానికి గంగడోలు ఉండదు భారతీయ దేశీ ఆవులలో ఒక్కొక్క ప్రజాతికి చెందినటువంటి దేశీ ఆవు యొక్క కొమ్ముల ఆకృతి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ రకమైనటువంటి వైవిధ్యం ఈ రకమైన విభిన్నత జెర్సీ హోల్స్టీన్లో కనపడదు భారతీయ దేశీ ఆవు చర్మము ఎంతో సున్నితంగా ఉంటుంది మీరు తాకగానే ఆ ప్రాంతంలో అది జలధరిస్తుంది ఒక్క దోమ అక్కడ పడినప్పటికీ అది కదులుతుంది కానీ ఈ జెర్సీ హోల్స్టీన్ జంతువుల పైన 1000 దోమలు పడినా దానికి ఏమాత్రం చలనం ఉండదు ఈ దేశీ ఆవు ఎక్కడైతే స్వచ్ఛంగా ఉంటేనే అక్కడ కూర్చుంటుంది అక్కడ బాగా మురికిగా ఉంటే రాత్రంతా నిలబడైనా ఉంటుంది కానీ అటువంటి చోట కూర్చోదు కానీ ఈ జెర్సీ హోల్స్టీన్ జంతువులు గేదెలాగా
ఎక్కడ పడితే అక్కడ ఎంత బురదున్నా చెత్తా చెదారమున్నా అక్కడ కూర్చుంటాయి. వర్షం ఎక్కువగా పడే తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో మీరు గమనిస్తే అక్కడి పొట్టి జాతి ఆవులు వేచూర్, మన్నార్గిడ్డ, డాంగి ఇలా కొన్ని పొట్టి జాతి దేశవాళీ ఆవులుంటాయి. ఆ ప్రాంతాల్లో వర్షము ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఆ వర్షం తీవ్రంగా పడినప్పుడు ఆ వేగంగా పడేటువంటి చినుకుల వల్ల ఈ ఆవు శరీరానికి గాయం తగిలే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టు ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ పొట్టిజాతి ఆవులు ఏవైతే ఉన్నాయో వాటి చర్మం నుంచి ఒక రకమైనటువంటి తైలం, ఒక నూనె వంటి పదార్థం ఒకటి స్రవించబడుతుంది. దీనితో వర్షం ఎంత ఉధృతంగా పడినా, ఆ చినుకులు ఎంత ఉధృతంగా పడినా కూడా దాని మీద పడగానే వెంటనే జారిపోతాయి, దానికి ఏ విధమైనటువంటి హాని కలిగించవు. ఈ రకమైన వైవిధ్యం జెర్సీ హోల్స్టీన్లో ఉండదు, కేవలం దేశీ ఆవుల్లో మాత్రమే ఉంటుంది. భారతీయ దేశీ ఆవు ప్రేగుల పొడవు జెర్సీ హోల్స్టీన్ జంతువుల ప్రేగుల పొడవు కంటే 50% ఎక్కువ ఉంటుంది. భారతీయ దేశవాళీ ఆవు ప్రేగుల్లో ఎన్నో రకాల మేలు చేసే సూక్ష్మజీవుల జాతులు, ఉపజాతులు కనిపిస్తాయి, ఉంటాయి. అదే జెర్సీ హోల్స్టీన్లలో మీరు చూస్తే అలా మేలు చేసే సూక్ష్మజీవులు కనిపించకపోగా చాలా వరకు హానికరమైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. భారతీయ దేశవాళీ ఆవు పేడ 1 గ్రాములో 300 కోట్లకు పైగా మేలు చేసే సూక్ష్మజీవులుంటాయి. మరోవైపు జెర్సీ హోల్స్టీన్ పేడలో 1 గ్రాములో 70 లక్షలకు మించి సూక్ష్మజీవులు ఉండవు. వాటిలో కూడా అత్యధికంగా హానికరమైనటువంటి సూక్ష్మజీవులుంటాయి. దేశవాళీ ఆవు పాలు మానవుడి ఆరోగ్యానికి అమృతతుల్యమైనవి. అందుకు కారణం ఈ దేశవాళీ ఆవు పాలలో ఒక ప్రత్యేకమైనటువంటి, మనుషులకు ఎంతో మేలు చేసేటువంటి రకానికి చెందినటువంటి మాంసకృతులుంటాయి. అవి బీటా కేసిన్ A2. కానీ జెర్సీ హోల్స్టీన్ పాలలో ఈ మాంసకృతులు ఉండవు, ఈ ప్రోటీన్స్ ఉండవు. దానిలో ఉండేటువంటిది బీటా కేసిన్ A1 రకానికి చెందినటువంటి ఈ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి మానవుడి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. జాతీయ పాల అభివృద్ధి సంస్థలు ఈ మధ్యనే ఈ జెర్సీ హోల్స్టీన్ పాలు మానవుడి ఆరోగ్యానికి మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తించాయి. ప్రపంచమంతటా కూడా ఈ విషయాన్ని గుర్తిస్తూ ఉన్నారు. అందుకే న్యూజిలాండ్ దేశంలో మన భారతీయ దేశవాళీ ఆవుల పెంపకం ఈ మధ్య బాగా ఎక్కువైంది. ఈ దేశవాళీ ఆవుల గిట్టలు మీరు గమనిస్తే ఈ ఎక్కడైతే కొండ ప్రాంతం ఉంటుందో ఈ కొండ ప్రాంతాల్లో ఆ చిన్న చిన్న కొండల్ని ఎక్కడమో దిగడంలో వాటికి ఇబ్బంది లేకుండా ఉండడానికి అవి దానికి తగ్గట్టుగా ఆ గిట్టలు ఉంటాయి. అలాగే ఎక్కడైతే ఎక్కువ బురద ప్రాంతం అంతా ఉంటుందో అటువంటి ప్రాంతంలో ఆ గిట్టలు ఎత్తు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఆ పరిస్థితులు, ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన దేశవాళీ ఆవులలో ఒక సహజమైనటువంటి వైవిధ్యం కనిపిస్తుంది. ఈ రకమైన వైవిధ్యం మనకు జెర్సీ హోల్స్టీన్లలో కనిపించదు. దేశీ ఆవు దూడ ఒకవేళ చనిపోతే ఆ తల్లి ఆవు ఎంతో బాధపడుతుంది, ఏడుస్తుంది, తినడం మానేస్తుంది. మరోవైపు జెర్సీ హోల్స్టీన్ దూడ చనిపోతే అది రోజు కంటే రెట్టింపు తింటుంది,
ఎందుకంటే దానిలో ఆ రకమైనటువంటి సంవేదన, ఆ రకమైనటువంటి సున్నితత్వం లేదు. ఈ విశ్వవిద్యాలయాల వారికి నేను బాహాటంగా సవాలు విసురుతున్నాను. మీరు వీలైతే ఈ జెర్సీ హోల్స్టీన్ కూడా ఆవు అని నిరూపించగలరా అని. ఎప్పుడైతే మన దేశీ ఆవుకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి 21 విశేష లక్షణాలు, వాటిలో ఏ ఒక్కటి కూడా జెర్సీ హోల్స్టీన్లలో కనిపించనప్పుడు మరి దానిని, వాటిని ఆవు అని ఏ విధంగా అనగలరు అని నేను ప్రశ్నిస్తున్నాను. కనుక ఈ జెర్సీ హోల్స్టీన్ అనేది ఆవు కాదు, అదొక ప్రమాదకరమైనటువంటి జంతువు. జెర్సీ హోల్స్టీన్ ఆవులాగా కనిపిస్తుంది కానీ అది ఆవు కాదు. అమెరికా దేశానికి చెందినటువంటి పంది, అది పందిలాగా కనిపిస్తుంది కానీ అది పంది కాదు. అలాగే స్వీడన్ దేశానికి చెందినటువంటి లేడి, అది లేడిలాగా కనిపిస్తుంది కానీ అది లేడి కాదు. దేశవాళీ ఆవు పేడ వేస్తే ఆ పేడతో మనము పిడకలు చేసుకోవచ్చు. ఆ పిడకల్ని మనము కాల్చితే పిడక ఎంత బరువు ఉంటుందో దాని నుంచి వచ్చే బూడిద కూడా దాదాపు అంతే బరువు ఉంటుంది. అదే జెర్సీ హోల్స్టీన్ పేడ విషయానికి వస్తే అది పారినట్లు, అంటే అది ప్రవహిస్తున్నట్లు ఉంటుంది. దానితోటి అసలు పిడక చేయడమే చేత కాదు. దేశీ ఆవు ఇచ్చే గోమూత్రంలో అద్భుతమైన యాంటీబాడీస్, ప్రతిపిండాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచగలుగుతాయి. అదే జెర్సీ హోల్స్టీన్ ఇచ్చేటువంటి మూత్రంలో అవేవీ ఉండవు. దేశీ ఆవు గోమూత్రము ఈ దెబ్బలను నయం చేయడంలో అద్భుతమైనటువంటి ఔషధం. మీ కాలికి దెబ్బ తగిలితే ఆ దెబ్బ తగిలిన చోట మీరు ఈ దేశీ గోమూత్రాన్ని వేసినట్టయితే ఒక అరగంటలోనే అది ఎంతో చక్కగా నయమవుతుంది. మీకు వెంటనే దాని మీద ఏమైనా నీళ్లు పోసినా కూడా మీకేమీ బాధ అనిపించదు, అంత చక్కగా అది నయమవుతుంది. అదే పొరపాటున కాలికి ఏదన్నా దెబ్బ తగిలి దానిపైన మీరు పొరపాటున ఈ జెర్సీ హోల్స్టీన్ మూత్రం వేశారంటే ఇక ఆ కాలుని తీసివేసే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. భారతీయ వాతావరణ పరిస్థితులకు ఈ జెర్సీ హోల్స్టీన్ సరిపడినది కాదు. అందుకనే వాటిలో ఈ జెర్సీ హోల్స్టీన్ జంతువుల్లో ఈ భారతీయ వాతావరణ పరిస్థితుల్లో వాటికి ఈ వాటిలో ఈ సూక్ష్మజీవులను నియంత్రించగలిగే శక్తి లేకపోవడం వల్ల వాటిని బయట నుంచి అందించడం జరుగుతుంది. ఇలా వాటిలో వాటికి హాని చేస్తున్నటువంటి సూక్ష్మజీవులను చంపే శక్తి లేకపోవడం వల్ల ఈ యాంటీబయోటిక్స్, ఈ సూక్ష్మజీవి నాశకాలను వీళ్ళు బయట నుంచి ఏవైతే వాటిలోకి ఎక్కిస్తారో వాటిలో 30% మాత్రమే వాటి ప్రేగుల్లోకి వెళుతుంది. మిగిలిన 70% ఆ జెర్సీ హోల్స్టీన్ల పాలు, పేడ, మూత్రాల ద్వారా బయటికి వస్తుంది. అటువంటిది ఆ జెర్సీ హోల్స్టీన్ పేడ, మూత్రాలను మనము పొలంలో వాడితే దానిలో ఈ యాంటీబయోటిక్స్ యొక్క అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ సూక్ష్మజీవి నాశకముల అవశేషాలు మనము పొలంలో ఉపయోగిస్తే ఈ పేడ, మూత్రాల ద్వారా మన పొలంలోకి వెళతాయి. అవి సూక్ష్మజీవి నాశకాలు కాబట్టి అవి సూక్ష్మజీవులను చంపేస్తాయి. దీనితో ఆ హ్యూమస్, జీవన ద్రవ్యం తయారు కాదు. దీనితో మన పొలానికి చాలా హాని జరుగుతుంది. మానవుడి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే లాక్టోబాసిలస్ అనేవి మానవుడి శరీరంలో ప్రేగుల్లో ఉంటుంది. ఇలా మానవుడి ప్రేగుల్లో
లాక్టోబాసిలస్ అనేటువంటి రోగ నిరోధక శక్తిని పెంచే సూక్ష్మజీవులు ఉంటాయి. ఎప్పుడైతే మనము ఈ జెర్సీ హోల్స్టీన్ ఇచ్చినటువంటి పాలను త్రాగుతామో ఈ పాలలో ఉండేటువంటి ఈ సూక్ష్మజీవి నాశకాలు ఈ యాంటీబయోటిక్స్ అనేవి అవి కీడు చేసే వా సూక్ష్మజీవులను చంపుతాయి, మేలు చేసే సూక్ష్మజీవులను చంపుతాయి. కాబట్టి మన ప్రేగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచగలిగే ఈ లాక్టోబాసిలస్ అనేటువంటి సూక్ష్మజీవులను కూడా అవి అంతం చేస్తాయి. దీనితో మన రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. మనము తప్పనిసరిగా ఈ ఆసుపత్రులకు వెళ్ళి మన జేబులు ఖాళీ చేయించుకోవలసి వస్తుంది. ఈ జెర్సీ హోల్స్టీన్ అది ఇచ్చేటువంటి పాల మోతాదు పెరగడానికని వాటికి ఒక రకమైనటువంటి ఆక్సిటాసిన్ హార్మోన్లు ఉన్నటువంటి ఇంజెక్షన్లు ఇస్తారని తెలుస్తూ ఉంది. ఇలా పాల మోతాదు పెంచడానికి ఏదైతే ఆక్సిటోసిన్ హార్మోన్లతో కూడినటువంటి ఈ ఇంజెక్షన్లను ఇస్తారో, ఇవి ఈ ఆక్సిటోసిన్ హార్మోన్లను ఆ జెర్సీ హోల్స్టీన్లు వాటి ప్రేగులు పూర్తిగా ఫీల్ చేసుకుంటాయి, అవశోషింపజేసుకుంటాయి. కాబట్టి అవి ఇచ్చేటువంటి పాలలో ఈ ఆక్సిటోసిన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆవుకు ఏ జంతువుకైనా ఏది తినిపిస్తే దాని గుణాలు పాలలో వస్తాయి. కాబట్టి ఈ ఆక్సిటోసిన్ మోతాదు కూడా ఆ అవశేషాలు కూడా ఆ జెర్సీ హోల్స్టీన్ ఇచ్చే పాలలో ఉంటాయి. ఇలా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చినటువంటి జెర్సీ హోల్స్టీన్ల పాలను మనం త్రాగినట్లయితే ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ల అవశేషాలు ఉన్నటువంటి ఆ పాలు మన ప్రేగుల్లోకి చేరతాయి. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్లకు ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉంటుంది. అవి గ్రోత్ హార్మోన్లు, అంటే అవి అనియమితంగా అదుపులో లేకుండా కణ విభజనను చేసేటువంటి హార్మోన్లు. మీరు గమనిస్తే క్యాన్సర్ అనేటువంటిది కూడా ఒక అనియంత్రితమైన అదుపు తప్పిన కణ విభజనే క్యాన్సర్. కాబట్టి క్యాన్సర్కు ఉన్న అనేక కారణాలలో ఈ రకంగా ఈ కణ విభజనను పెంపొందించేటువంటి హార్మోన్లను మనము పాల రూపంలో తీసుకోవడం కూడా కారణం అయి ఉండవచ్చు. అయితే ఇది ఇంకా నిరూపించబడవలసి ఉంది. ఈ గ్రోత్ హార్మోన్ల వల్లనే ఆ మునుపటి రోజు సాయంత్రం చూస్తే ఇంత చిన్నగా ఉండేటువంటి వంకాయ ఆ మరునాడు చూస్తే ఇంత పెద్దగా అయిపోతుంది. అలాగే ఆ మునుపటి రోజు ఒక చిన్నగా ఉన్నటువంటి ఆనపకాయ మరునాడు చాలా ఒకేసారి ఉన్నపాటున దాని ఆకారం పరిమాణం పెరిగిపోయి అదేకంగా మొదటి బహుమతి గెలుచుకుంటుంది. ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఈ గ్రోత్ హార్మోన్ల ప్రభావమే. మిత్రులారా, ఈ జెర్సీ హోల్స్టీన్ని పెంచకండి. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి జంతువు. ఇది ఆవు కాదు. దీనిని బలవంతంగా మన భారతదేశానికి అంటగట్టడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం తిరుపతిలో ఒక పెద్ద సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళి గోశాలను దర్శించాలనుకున్నప్పుడు అక్కడ చూస్తే అన్నీ కూడా జెర్సీ హోల్స్టైన్లే. అక్కడ దేశీయ ఆవు అంటూ ఒక్కటి లేదు. అప్పుడు నేను అన్నాను వారితో, ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే శ్రీకృష్ణుడే, మరి శ్రీకృష్ణుడు పెంచినది ఈ జెర్సీ హోల్స్టైన్లనేనా? ఇంతకీ ఇక్కడ ఆవులేవి అంటే ఇదిగో ఇవన్నీ ఆవులే కదా అని చూపించారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి చెప్పి ఈ శ్రీకృష్ణుడు గోపాలుడుగా పాలించినది ఈ మన దేశీయ ఆవులను కానీ ఈ విచిత్రమైనటువంటి జంతువులను కాదు. కాబట్టి ఒకవేళ ఇవే గనక ఆవులైతే ఆయన వెంకటేశ్వర స్వామే కాదు అని చెప్పి నేను అనడంతో వారు వాటినన్నింటినీ కూడా తీసేసి ఇప్పుడు
మన దేశవాళి ఆవులను పెంచడం జరుగుతుంది. ఇలాగే చాలా మందిరాల్లో, చాలా దేవస్థానాల్లో కూడా వారు ఈ సత్యాన్ని గుర్తించక ఈ పొరపాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు మన దేశీ ఆవులు ఎక్కువ పాలు ఇవ్వవని, ఈ జెర్సీ హోల్స్టీన్లు పాలు ఎక్కువగా ఇస్తాయని చెబుతూ ఉంటారు. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. నిజానికి మన దేశీ ఆవులు కూడా ఎక్కువ పాలు ఇవ్వగలవు, జెర్సీ హోల్స్టీన్ కంటే కూడా ఎక్కువగా పాలు అవి ఇవ్వగలవు. ఇలా సౌరాష్ట్రంలో వెళ్ళి గమనిస్తే అక్కడ ఈ దేశీ ఆవులను ఎంతో ప్రేమగా ఈ చూసుకునేటువంటి గోశాలలు ఉన్నాయి. వాటిలో కొందరు మహమ్మదీయులు కూడా ఉన్నారు. వారికి ఈ ఆవులంటే ఎంత ప్రేమ అంటే వాటి మీద చెయ్యి వేసినా వారు ఊరుకోరు. అక్కడ మీరు చూస్తే ఈ సౌరాష్ట్రకు చెందినటువంటి ఈ గిర్ జాతి దేశవాళీ ఆవు రోజుకు 25 లీటర్ల పాలు వరకు ఇస్తుంది. అలాగే సౌరాష్ట్రకే చెందినటువంటి కాంగ్రెస్ అని మరొక ఆవు ఉంటుంది. దాని కొమ్ములు ఇలా మెల్లితిరిగి ఉంటాయి పైకి. అవి కూడా రోజుకి 20 లీటర్ల వరకు పాలిస్తాయి. ఇక రాజస్థాన్లో చూస్తే థార్ పార్కర్, అది రాజస్థాన్లో కేవలం ఎండుగడ్డి తిని బ్రతుకుతుంది. దానికి అక్కడ చక్కగా మేత కూడా దొరకదు. అయినప్పటికీ అది రోజుకి 22 నుంచి 25 లీటర్ల వరకు ఈ థార్ పార్కర్ దేశవాళి ఆవు పాలిస్తుంది. అలాగే రాజస్థాన్కే చెందినటువంటి రాఠీ అని మరొక దేశవాళి ఆవు ప్రజాతి ఉంది. ఇది రోజుకి 25 లీటర్లు ఇస్తుంది. అలాగే పంజాబ్కి చెందినటువంటి సాహివాల్ అనేటువంటి దేశవాళి ఆవు 20 నుంచి 25 లీటర్ల వరకు పాలిస్తుంది. ఈ రెడ్ సింధి కూడా పంజాబ్లోనూ పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలోనూ ఉంటుంది. ఇది కూడా రోజుకి 25 లీటర్ల వరకు ఈ భారతీయ దేశవాళి ఆవు పాలిస్తుంది. కాబట్టి భారతీయ దేశవాళి ఆవు తక్కువ పాలిస్తుంది అన్న వాదన పూర్తిగా తప్పు. ఇలా చెబుతున్న వారందరూ మనల్ని తప్పుద్రోవ పట్టిస్తున్న వాళ్లే. పంజాబ్ అనగానే మనకు సాహివాల్ గుర్తొచ్చేది. పంజాబ్ను సాహివాల్గా పిలుచుకుంటూ ఉండేవారు. అటువంటిది మిత్రులారా, ఈరోజు ఈ సాహివాల్ పంజాబ్లో లేకుండా పోయింది. పంజాబ్కి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్ దేశంలో ఈ సాహివాల్ ఉంది. ఈ దక్షిణ అమెరికా దేశాలలో అమెజాన్ నది తీరంలో బ్రెజిల్ అనేటువంటి ఒక విశాలమైనటువంటి దేశం ఉంది. అక్కడి వాతావరణ పరిస్థితులు భారతీయ వాతావరణ పరిస్థితులకు దగ్గరగా ఉంటాయి. ఇలా ఆ బ్రెజిల్లో కూడా వాతావరణ పరిస్థితులు మన భారతదేశానికి చెందిన వాతావరణ పరిస్థితుల్లాగానే ఉంటాయి. ఈ బ్రెజిల్ నుంచి కొందరు శాస్త్రజ్ఞులు వచ్చి మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి మన ఉత్తమమైనటువంటి ఒంగోలు జాతి ఆవు ఏదైతే ఉందో దానిలో మంచి మంచి కోవకు చెందినటువంటి ఒంగోలు జాతి ఆవును ఎద్దును, అలాగే సౌరాష్ట్రం నుంచి గిర్ మరియు కాంగ్రెజ్ మంచి రకం ఆవు ఎద్దు, అలాగే రాజస్థాన్ నుంచి థార్ పార్కర్ రాఠి, పంజాబ్ నుంచి సాయివాల్ రెడ్ సింధి, ఇలా మంచి కోవకు చెందినటువంటి ఉత్తమమైనటువంటి ఆవులు ఎద్దులను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి బ్రెజిల్లో భారతీయ ఆవులు ఎద్దుల మధ్యనే సంకరం చేయించి, అంటే ఆ విత్తనం ఆ బీజం యొక్క మెరుగుదల కోసం ఆ సంతతి మెరుగుపరిచే విధంగా రకరకాల ప్రయోగాలు చేసి ఒక అద్భుతమైనటువంటి పూర్తి భారతీయ దేశవాళి గో ప్రజాతిని ఒకటి తీసుకువచ్చారు. దానికి వారు బ్రాహ్మిణి అని పేరు పెట్టారు. ఈ బ్రాహ్మిన్ అనే భారతీయ దేశీ ఆవు ఒక అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి పోటీలో ఒక్కరోజులో 64 లీటర్ల
పాలిచ్చింది. మన ఒంగోలు ఆవును చూస్తే రోజుకి 2-2.5 లీటర్ల కంటే ఎక్కువ పాలు ఇవ్వదు. మరి ఇదే ఒంగోలు జాతి ఆవు అక్కడ బ్రెజిల్లోకి వెళ్ళి ఎక్కువ పాలు ఇవ్వగలుగుతూ ఉంది. దానికి కారణం ఆ సంతతిని మెరుగుపరచడం. ఈ ప్రక్రియ మీద మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా శ్రద్ధ వహించడం లేదు. అందువల్ల ఆ సంతతిని మెరుగుపరచడం అంటూ జరగడం లేదు. ఈ విషయంపై మనం దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఖచ్చితంగా మన దేశవాళి ఆవుకు రోజుకు 64 లీటర్ల వరకు పాలు ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉంది. ఈ మహారాష్ట్ర పూనా దగ్గరలో ఈ మాజిద్ పఠాన్ అనేటువంటి ఒక మహమ్మదీయుడు ఉన్నాడు. 500 సంవత్సరాలుగా వారు ఈ మన దేశవాళి గోవులను పెంచుతూ ఉన్నారు. ఆయన ఎంతో శ్రద్ధ కలిగినటువంటి మహమ్మదీయుడు. అయితే ఆయన ఈ బ్రీడ్ డెవలప్మెంట్, ఈ సంతాన పురోభివృద్ధి, ఈ సంతతిని మెరుగుపరచడం అనే దాని మీద ఎంతో చక్కగా పనిచేశారు. అలాగే ఒక ఆవు ఉంది. ఆ ఆవు నిజానికి మహారాష్ట్ర ప్రాంతంలో ఉండేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆవు కేవలం రోజుకి 2-2.5 లీటర్లు మాత్రమే పాలిచ్చేది. అట్లాంటిది దాని మీద గత 6 సంవత్సరాలుగా ఆయన సంతతిని మెరుగుపరిచే పరిశోధనలను నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ మధ్యనే ఆయన దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ ఆవులకు మన జీవామృతం, ఘనజీవామృతం వేసి పెంచినటువంటి చక్కటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని మేతగా పెడుతూ చూస్తే, ఒకప్పుడు 6 సంవత్సరాల క్రితం కేవలం 2.5 లీటర్లు రోజుకి ఇచ్చినటువంటి ఆవే ఈరోజు 18 లీటర్ల వరకు ఇస్తూ ఉంది. కాబట్టి మన దేశవాళి ఆవుల సంతతి మెరుగుదలపై మనము కృషి చేసినట్లయితే ఖచ్చితంగా సత్ఫలితాలు సాధించగలం. అలాగే బీహార్లోని పట్నా నుంచి ఈ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ వరకు ఈ గంగా తీరంలో, ఈ గంగా ప్రవహించేటువంటి ప్రాంతంలో ఈ మధ్య భాగంలో గంగా తీరి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఎంతో అందమైన మన పొట్టిగా ఉండేటువంటి దేశవాళి ఆవు ఒకటి ఉంటుంది. ఈ బనారస్లో, వారణాసిలో వారి మిత్రుడు ఈ సంతతిని మెరుగుపరిచేటువంటి బ్రీడ్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఒకటి కొనసాగిస్తూ ఉన్నాడు ఎన్నో ఏళ్లుగా. ఈ గంగా తీరి అనే ఆవు కొన్నేళ్ల క్రితం వరకు కూడా కేవలం రోజుకి 2.5 లీటర్ల పాలు మాత్రమే ఇచ్చేది. అయితే ఇప్పుడు వాటి సంతతిని క్రమక్రమంగా మెరుగుపరిచే ప్రక్రియ కొనసాగి ఇప్పుడు వాటికి ఈ మన జీవామృతం, ఘనజీవామృతంతో పండించిన పంటలనే మేతగా పెడుతూ ఈ సరైన ఆహారాన్ని ఇస్తూ వాటి సంతతిని మెరుగుపరిచిన పిమ్మట ఇప్పుడు ఈ మధ్యనే అక్కడ ఒక శిక్షణ శిబిరం జరిగి అక్కడికి వెళ్ళి సందర్శించినప్పుడు ప్రత్యక్షంగా చూసింది ఏమిటంటే, ఒకప్పుడు 2.5 లీటర్లు ఇచ్చినటువంటి ఈ గంగా తీరి ప్రస్తుతం 20 లీటర్ల పాలు రోజుకి ఇస్తూ ఉంది. కాబట్టి ఈ సంతతిని మెరుగుపరిచే విషయమై మనము దృష్టిని కేంద్రీకరిస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు సాధించగలం.